వస్తు సమర్పిస్తున్నారు హెంకోస్టైన్ ఛాంపియన్ లాండ్రీ ఫ్రెష్ సిరీస్ శుభస్తు కార్యక్రమానికి స్వాగతం ఎన్నో సెగ్మెంట్లతో ఎన్నో విషయాలు తెలియజెప్పే సిరీస్ శుభస్తు కార్యక్రమంలో ఈ రోజు హెల్త్ జోన్ చూడబోతున్నారు ఈ కార్యక్రమాన్ని చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న చిట్కా అండి ఈ చలికాలంలో జలుబు చాలా సహజంగా వస్తూ ఉంటుంది జలుబుకి ఎన్ని మందులు వాడినా ఎన్ని సిరపులు వాడినా తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుందే కానీ పర్మనెంట్ గా పోదు అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు మరి మీ అందరికీ ఒక చక్కని చిట్కాతో జలుబు తగ్గించుకునే అవకాశం ఉందండి ఏలేదు వెరీ సింపుల్ ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో ఒక నిమ్మరసం రెండు స్పూన్లు తేనె కలిపి సేవించినట్లయితే జలుబు నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది ఇప్పుడు హెల్త్ జోన్ కార్యక్రమాన్ని చూద్దాం ఎన్ని రకాలైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటుంది దాని గురించి ఈ రోజు మాకు వివరించాలండి ముందుగా డెలివరీకి ముందు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చెప్తారా డెలివరీ ముందు ప్రెగ్నెన్సీ వచ్చే సమస్యలు ప్రధానంగా చెప్పుకోవాల్సింది మొదటి మూడు నెలల్లో వేగంలో అంటూ ఉంటారు అంటే ఎక్కువగా వాంతులు అవడం దీనివల్ల శరీరం నుండి నీరు మొత్తం తగ్గిపోయి డీహైడ్రేషన్ వచ్చి ఒక్కొక్కసారి హాస్పిటలైజేషన్ అవసరం అయ్యేంత పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అదొక కండిషన్ తర్వాత వచ్చే సమస్యలు తరచుగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం లేదా ఈ కాళ్ళ వాపులు బీపీ లాంటి హైపర్ టెన్షన్ అంటారు ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ ఇది సెట్ కావడం లేదా ప్రెగ్నెన్సీలోగానే డెలివరీకి ముందునే బ్లీడింగ్ కనబడుతూ ఉండడం అది తక్కువ కావచ్చు లేదంటే ఎక్కువ మోతాదులో కావచ్చు తరచుగా బ్లీడింగ్ కనిపించుతూ ఉండడం ఇటువంటి సమస్యలు కాళ్ళ వాపులు నడు నొప్పి లేదా పట్టు టైట్ గా అవుతూ ఉండడం పెయిన్స్ రాకముందు నుంచే కూడా ప్రీ టర్మ్ ఇరిటబిలిటీ కానీ ప్రీ టర్మ్ పెయిన్స్ కానీ అలాంటివన్నీ వస్తూ ఉండడం అబార్షన్స్ అవుతూ ఉండడం ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా స్త్రీ ఫేస్ చేయాల్సి ఉంటుందండి దీని ప్రెగ్నెన్సీ డాక్టర్ గారు కొంతమంది స్త్రీలకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే వెంటనే బెడ్ రెస్ట్ అని చెప్తూ ఉంటారు అసలు బెడ్ రెస్ట్ ఎందుకు చెప్తారు దానికి రీజన్ ఏంటండి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది అందరికీ బెడ్ రెస్ట్ అడ్వైజ్ చేయాలండి వీళ్ళలో కొంతమందికి అంటే ప్రెషియస్ ప్రెగ్నెన్సీ చాలా కాలం తర్వాత లేదా ఇన్ఫర్టిలిటీ లేదా సంతానం లేనికి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి లేదా మొదటి మూడు నెలల్లో బ్లీడింగ్ కనిపించిన వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి రిపీటెడ్ గా అబార్షన్స్ లేదా రిపీటెడ్ గా ఫీటల్ లాస్ అంటే బేబీస్ పెట్టి చనిపోతూ ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా కేర్ కావాల్సిన వాళ్ళకి మాత్రమే లేదా ఇద్దరు కాక ముగ్గురు పిల్లలు మొదటి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కమల పిల్లలు ఉన్నారనే వాళ్ళకి వీళ్ళకి మాత్రం బెడ్ రెస్ట్ చెప్తూ ఉంటామండి ఇది ఎందుకంటే ముందు జాగ్రత్త చర్య అనమాట ఎమోషన్స్ కాకుండా లేదంటే నెయ్యి ఉండకుండా కాంతి కాకుండా నిరోధించడానికి సహాయం చేసే చర్య మాత్రమే డాక్టర్ గారు డెలివరీ అయ్యే ముందు ఆ స్త్రీని మెంటల్ గా మరియు ఫిజికల్ గా ప్రిపేర్ చేయవలసి ఉంటుందా తప్పకుండా ఆ స్త్రీ డెలివరీకి ముందుగా ఫిజికల్ గా ఆర్ మెంటల్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందండి ఎందుకంటే ఫిజికల్ గా ప్రిపరేషన్ అంటే వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుని ఉంటే రోజుకి అట్లీస్ట్ 1 or 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తర్వాత తగినంత ఆకుకూరలు ఫ్రూట్స్ అండ్ కర్డ్ ఇలాంటివన్నీ సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ సరైన చెకప్స్ లో దగ్గర ఉన్న ఆరోగ్య సలహా కేంద్రానికి కానీ దగ్గర హాస్పిటల్ కానీ వెళ్ళి డాక్టర్ సలహాతో ఆ మందులు అవి వాడుకుని టెట్నస్ టాక్సైడ్ ఇంజెక్షన్స్ ఎన్ని అభ్యాస్ చేస్తారు అవి తీసుకుని సో ఫిజికల్ గా ఆవిడ థ్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ కేర్ తీసుకుని డెలివరీకి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా మెంటల్ గా ప్రిపరేషన్ ఏంటంటే ఆవిడ డెలివరీ పెయిన్స్ ఎట్లా వస్తాయి ఏ విధంగా డెలివరీ అవుతుంది ఎంత సివియర్ గా పెయిన్స్ ఉంటాయి ఎటువంటి కేర్ అవసరం డ్యూరింగ్ డెలివరీ అండ్ డెలివరీ తర్వాత అనేది కూడా ఆవిడకి పూర్తిగా అవగాహన ఏర్పడి అంటే డాక్టర్ యొక్క సలహా తీసుకుని లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళ సలహా తీసుకుని మెంటల్ గా ఎటువంటి భయం లేకుండా చాలా మందికి ప్రస్తుతం అంటే భయంగా ఉంటుంది కదండి అందులోంచి బయటికి సవ్యంగా రాగలుగుతామా లేదా అని దానితోటి భయపడుతూ ఉంటారు సో ఆవిడకున్న అపోహలన్నీ తొలగించి భయం అంతా తగ్గించుకుని వెల్ ప్రిపేర్డ్ గా మెంటల్ గా ఫిజికల్ గా ప్రిపేర్ అయ్యి ప్రసవానికి సిద్ధం అవ్వాలండి డాక్టర్ గారు కొంతమందికి నెల ముందుకున్న
ప్రసవం జరుగుతూ ఉంటుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఒకవేళ అలాంటి జరిగే సందర్భం ఏర్పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? నరం ఉండకుండానే కాన్పు జరగడం అనేది ఎన్నో కండిషన్స్ లో అవుతూ ఉంటుందండి. ఎందుకంటే ఆవిడలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లైక్ అనీమియా అట్లాంటివి ఏమైనా ఉన్నా, లేదా బీపీ లాంటి ఫ్యాక్టర్స్ ఏమైనా ఆవిడకి కంబైన్ అయినా, లేదా వేరియస్ డిసీజెస్ షుగర్ కంప్లైంట్ డయాబెటీస్ లాంటి జబ్బు కూడా అసోసియేట్ అయి ఉన్నా, లేదంటే కమల పిల్లలు ఉన్నా, ఇటువంటి ప్రాబ్లమ్స్ లో లేదా గర్భసంచి లూజ్ గా ఉన్న వాళ్ళలో నెలలు ఉండకుండా అబార్షన్ సేవలు కాన్ పోవడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇది సరైన చెకప్ లో రెగ్యులర్ చెకప్స్ లో ఉన్న పర్సన్ కి తొందరగా డిటెక్ట్ చేయగలుగుతారు. స్టిచ్ వేసి సర్వేక స్టిచ్ ఉంటారు, అది వేసి గర్భసంచి లూజ్ గా ఉన్న వాళ్ళకి కాపాడడం, లేదంటే బ్లడ్ టెస్ట్ అడ్వైస్ చేయడం, లేదా హార్మోనల్ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ అడ్వైస్ చేసి సరైన టైంలో కేర్ తీసుకోవడం వల్ల దాన్ని ఉండకుండా డెలివరీ కాకుండా కాపాడచ్చు. అదేవిధంగా గర్భసంచి తరచుగా టైట్ అవుతూ ఇరిటబుల్ గా ఉన్న వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా హాస్పిటలైజ్ చేసి ఆవిడకి టోకోలైటిక్స్ అంటారు, అంటే గర్భసంచి రిలాక్స్ అవ్వడానికి తగిన మందులు అవి పెట్టి, సో గర్భసంచి లూజ్ అయిన తర్వాత రిలాక్స్ అయిన తర్వాత ఇంటికి డిశ్చార్జ్ చేసి, సో వెల్ ప్రిపేర్డ్ గా సరైన కేర్ లో ఉంది అంటే పర్సన్ తప్పకుండా నేను ఉండకుండా డెలివరీ అయ్యేదని మనం ప్రివెంట్ చేయొచ్చండి. డాక్టర్ గారు, కొంతమందికి ప్రసవం జరగటం చాలా కష్టమవుతుంది, ఆ సమయంలో అంటారు బిడ్డ అడ్డం తిరిగింది అందుకే డెలివరీ అవ్వడం కష్టమైంది అని అంటారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? అలా జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? బిడ్డ అడ్డంగా పెరగడం అనేది ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో అవుతూ ఉంటుందండి. గర్భసంచి లోపల గడ్డం లాంటివి ఏమైనా ఉన్నాయా, లేదంటే ఆ బేబీలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా, లేదంటే మాయ అనే వీటిని చూసారు, అది గర్భసంచిలో కింద వైపు అతుక్కుని ఉన్నా, లేదంటే గర్భసంచి ద్వారం కింద పెల్విస్ అనేది బోనీ కేజ్ చిన్నగా ఉన్నా, ఇటువంటి కండిషన్స్ లో కొన్ని కండిషన్స్ లో బేబీ పొజిషన్ నార్మల్ గా ఉండదు. అంటే 90% బేబీస్ లో ప్రెగ్నెన్సీలో పొజిషన్ ఎలా ఉంటుందంటే బేబీ తల కిందకి కాళ్ళు పలికి ఉంటాయి అన్నమాట. సో కొన్ని కండిషన్స్ లో కింద ప్లేస్ ఉండదు గర్భసంచిలో, అటువంటి కండిషన్స్ లో అడ్డకాళ్ళు అంటారు, అంటే తల పైకి ఉండి కాలు కిందకు ఉంటాయి, దాని బ్రెంచ్ ప్రెజెంటేషన్ అంటారు. ఇంకొన్ని కండిషన్ ఇందాక పైన చెప్పిన కండిషన్స్ లో బేబీ అడ్డంగా ఉండడం కానీ ఆబ్లిక్ పొజిషన్ లో ఉండడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అది రెగ్యులర్ చెకప్స్ లో ఉంటే కనుక డాక్టర్ ఈజీగా మేకౌట్ చేస్తారు. చేసి టర్మ్ లేరింగ్ టర్మ్ అంటే పొలం ఉండినప్పుడు దానికి అడ్డంగా ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ అనేది సాధ్యం కాదు, సిజేరియన్ డెలివరీ ద్వారా ఆ బేబీని బయట తీయవలసి ఉంటుందండి.